ఈ రిజల్ట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా బిఎన్ రెడ్డి నగర్లో బీజేపీ గెలిచింది కోర్స్ చాలా చోట్ల గెలిచింది అక్కడ కూడా గెలిచింది కానీ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే బిఎన్ రెడ్డి నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రామ్మోహన్ రామ్మోహన్ గౌడ్ వాళ్ళ భార్య ముద్దగోని లక్ష్మీ ప్రసన్న గౌడ్ పోటీ చేశారు అయితే ఎట్లాగో గెలుస్తాం నా కొడుకు కూడా ఎన్ని ఓట్లు పడతాయో చూద్దామని చెప్పి వాళ్ళ కొడుకును కూడా బరిలో దించారు రంజిత్ గౌడ్ను కూడా బరిలో దించారు ఇండిపెండెంట్గా సో తల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసింది కొడుకు ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు ఆల్రెడీ ఆ కొడుకు మీద ఒకసారి ఓఆర్ఆర్ దగ్గర గొడవ అయిందని చెప్పి కేసులు అవన్నీ కూడా అయినాయి అయితే వీళ్ళు ఎందుకు ఇద్దరిని పోటీ చేశారంటే ఎంత ఇద్దరు ఎంత ఎంతమంది నిలబడ్డా కూడా ఖచ్చితంగా మాకే భారీ ఓట్లు పడతాయన్నటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కొడుకు కూడా బరిలో దించారు ఇండిపెండెంట్గా బరిలో దించారు అయితే అక్కడ ముప్పై రెండు ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచారు ఈ దీని ఆ కొడుకుకి ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఒకవేళ ఒకవేళ కొడుకు లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉండేనేమో ఎందుకంటే ముప్పై తొమ్మిది ఓట్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉంట అయి ఉన్నట్లయితే ఈ ఓట్లు వాళ్ళకి పడేవి సో ఓవర్ కాన్ఫిడెన్స్తో అహంకారంతో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చే పోటీ చేశారో తల్లి కొడుకు ఒక రకంగా తల్లిని ఓడించిన కొడుకు అన్నటువంటి దీంతో ఆల్రెడీ ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్లో ప్రచారం అవుతుంది ఇది ఒక రకంగా టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఒక ఇది ఎందుకంటే అది ఎట్లానే ఉంటుండొచ్చు తర్వాత ఈ ముప్పై తొమ్మిది ఓట్లు ఆయనకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన కొడుకు రామ్మోహన్ గౌ రామ్మోహన్ గౌడ్ కొడుకు ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అక్కడ విన్నింగ్ ముప్పై రెండు ఓట్లతో బీజేపీ గెలిచింది సో ఇదనమాట తల్లిని ఓడించే కొడుకు అంటారు అక్కడ బీజేపీ ఓడించింది అనట్లేదు అక్కడ ఇప్పుడు బీఎన్ రెడ్డి నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నని బీజేపీ ఓడించింది లేకపోతే ఆమె ఓడిపోయింది అనట్లేదు తల్లిని ఓడించిన కొడుకు అన్నటువంటి చర్చ అయితే బిఎన్ రెడ్డి నగర్లో జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ అందుకే మీకు చెప్తున్నది